వెల్కమ్ టు నావా టీమ్ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండవారంలో పశువర్తక శాఖ ఆధ్వర్యంలో పశు విజ్ఞాన బడి కొండవారం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు దూడల పెంపకం పరిరక్షణ మీద అవగాహన కల్పించడమైంది. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు డాక్టర్ ఎం దినకర్, కొమరగిరి పశు వైద్యాధికారి పెనుబోతుల సోని మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. దేశంలో గాలికుంట్ల వ్యాధి పూర్తి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా 1/3/2023 నుండి 31/3/2023 వరకు నెల రోజుల పాటు గాలికుంట్ల వ్యాధి టీకల కార్యక్రమం జరుగుతుంది అని, గ్రామంలో రైతులందరూ ఉపయోగించుకోవాలని, 4 నెలలు దాటిన అన్ని పశువులకు టీకాలు వేయించుకుని గాలికుంట్ల వ్యాధి నిర్మూలనకు పశువులకు కొన్నింటిని వదిలిపెడితే వాటి ద్వారా మిగిలిన వాటికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఒకేసారి టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. అతి తక్కువ ఖర్చుతో రైతులు పశు పోషణ చేసి లాభాల బాట పట్టాలనే సదుద్దేశంతో ప్రభుత్వం 50% సబ్సిడీతో సమీకృత దానా రైతులకు అందజేస్తుందని డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాయుడు వెంకటరమణ, వాసంశెట్టి సూర్యప్రకాష్, మేడిశెట్టి నారాయణ, అడబాల సత్యనారాయణ, అప్పలరాజు, గింజల సూర్యరావు, పశు వైద్య సిబ్బంది ఏ వీర్రాజు యాదవ్, డి నాగేంద్ర, గోపాలమిత్ర, లక్ష్మీపతి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పశువులకు గాలికుంట్ల వ్యాధి టీకాలు వేశారు. గాలికుంట్ల వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది. కాబట్టి 4-5 నెలలు దాటిన రోడ్ల దగ్గర నుంచి ఆవులకు, గేదెలకి, పందులకి చేస్తామండి. ఉదయం 6:30-7 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటల వరకు కంప్లీట్ చేస్తాం. అందరూ సహకరించి టీకా వేయించుకోవాలని కోరుతున్నాను. మెడిసిన్ ఇలాంటివన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంటే స్టేజ్ బై స్టేజ్ వచ్చేసరికి ఏంటి కావాలనే రిక్వైర్మెంట్ మేము రాస్తున్నాం. సో సబ్సిడీ మీద గేదెలు కానీ ఆవులు కానీ, గేదెలు అనేసరికి ఏమవుతుంది, హర్యానా అక్కడి నుంచి తేవాలంటే మళ్ళీ అక్కడ లోకల్ కావాలంటున్నారు. సో దీంతో ఒక కమిటీని వేసి నెక్స్ట్ వర్షాకాలం సీజన్లో సబ్సిడీ మీద ఈ గేదెలు కానీ ఆవులు కానీ, బర్రెలు మేకలు ఇవ్వడం కానీ, కోళ్ళకి ఆల్రెడీ వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా కోళ్ళు ఇప్పించడం జరుగుతుంది. సో అది అలా అంచెలంచెలుగా వస్తున్నాయి. సో డెఫినెట్గా ఏదన్నా ఉన్నా మీకు వెంటనే డాక్టర్ ద్వారా వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి చేసుకుంటే ఏమవుతుందంటే వ్యాధి విస్తృతంగా బయటకు వెళ్లకుండా ఉంటుంది. అన్నీ ఒకేసారి చేసామనుకోండి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో అదే 1-2 చేసుకోకుండా ఉన్నామనుకోండి దాన్ని తగలడానికి అవకాశం. అందుకని మంచుకొండలో చాలా శ్రమ కోర్చుకొని ఒక్కొక్క డోసు మీకు 30 రూపాయలు 40 రూపాయలు పడేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేస్తున్నట్టు ప్రోగ్రాము. అలాగే మీకు రెండో విషయం ఏంటంటే మనకి ఇన్పుట్ సప్లై అని రైతులకి ఇంటి ద్వారానే, ఇక్కడికే ఆర్బీకే ద్వారానే కొన్ని సప్లై చేస్తాం. దాంట్లో మనకి మిశ్రమ దాణ టీఎంఆర్ అందరూ తీసుకుంటున్నారు. సహాయ సంచాలకులు ప్రసవంతో శాఖ పిఠాపురం చేస్తున్నాము. ఇంకా 2 మండలాలు ఉప్పరకొత్తపల్లి, పిఠాపురం రెండు కూడా పర్యవేక్షణ చేయాల్సి వస్తుంది. సో మీకు డాక్టర్ గారు, కొమరగిరి డాక్టర్ గారు, తర్వాత అలాగే మనకి ఇక్కడ యాదవ్ అంబులెన్స్ అసిస్టెంట్, అలాగే మనకి ఏఎల్ కూడా ఇంకొక 2వ సెంటర్కి రెడీ ఉన్నాడు. ఇద్దరు కూడా మీకు మంచి వర్కర్స్. అలాగే ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏంటంటే రేపటి నుంచి గాలికుంటు వ్యాధి టీకాలు ప్రారంభిస్తున్నాం. సో పశువులకి అంటే యాక్చువల్గా ఏంటంటే గిట్టలు ఉండేటువంటి ప్రతి పశువులకు కూడా మనం చేయొచ్చు. సో అంటే గిట్టలు ఉండేవి ఏంటంటే అన్ని గొర్రెలు మేకలు వస్తాయి, పందులు కూడా గిట్టలు ఉన్నవే, అలాగే ఆవులు, గేదెలు. సో 4 నెలలు దాటిన వాటి వయసు అనేటివి కూడా టీకాలు చేయించుకోవాలి.